హలో గైస్ ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం గూగుల్లో యుఐడిఏఐ అని సెర్చ్ చేయండి ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ యుఐడిఏఐఐ మీద క్లిక్ చేయండి లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అది క్లిక్ చేసినా సరిపోతుంది మీరు ఈ పేజీకి రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ మీకు నచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అప్డేట్ ఆధార్లో కింద అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా అండ్ చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి కింద ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి నెక్స్ట్ లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి కింద లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు అప్డేట్ ఆధార్ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కింద ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ చేంజ్ చేసుకోవడానికి లిమిట్ ఉంటుంది బట్ అడ్రస్ని చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి లిమిట్ ఉండదు ఇప్పుడు అడ్రస్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది సో ఇప్పుడు ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కరెంట్ డీటెయిల్స్లో మన ప్రీవియస్ ఆధార్ లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ చూపిస్తాయి సో మీరు డీటెయిల్స్ని అప్డేట్ చేయాలనుకుంటే కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ అని ఉంది కదా సో ఇక్కడ మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి ఆఫ్ దగ్గర మీ యొక్క ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ని ఎంటర్ చేయండి సో ఇక్కడ కింద ఆటోమేటిక్గా తెలుగులో వచ్చేస్తుంది ఇప్పుడు స్క్రోల్ చేసి ఇక్కడ ఆర్ బిల్డింగ్ అపార్ట్మెంట్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కానీ తెలుగులో ఇక్కడ వేరే విధంగా వస్తుంది దీన్ని క్లియర్ చేసి పక్కనున్న కీబోర్డ్ సింబల్ని క్లిక్ చేసి మళ్ళీ మీ యొక్క ఇంటి నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏమైనా స్ట్రీట్ రోడ్ లేన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే ఖాళీగా వదిలిపెట్టేయండి నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసి మీ యొక్క విలేజ్ నేమ్ కానీ ఏరియా కానీ లేదా వార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి లేదా మండల్ నేమ్ కూడా ఎంటర్ చేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ మార్క్ దగ్గర మీ దగ్గర ఏదైనా గుర్తించదగ్గ ప్లేస్ లైక్ టెంపుల్స్ కానీ లేదా పోస్ట్ ఆఫీస్ అలా ఏదైనా ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే ఖాళీగా వదిలిపెట్టేయండి నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ దగ్గర మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి పిన్కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా స్టేట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అలాగే కొన్ని పిన్ కోడ్స్కి డిస్టిక్ సెలెక్ట్ అవుతుంది ఒకవేళ డిస్టిక్ సెలెక్ట్ అవ్వకపోతే మీరు పక్కనున్న డ్రాప్ డౌన్ క్లిక్ చేసి మీ యొక్క ని సెలెక్ట్ చేసుకోండి నాకు ఇక్కడ తెలుగులో డిస్ట్రిక్ట్ నేమ్ జనగం రాకుండా తప్పుగా వచ్చింది ఇలాంటప్పుడు మీకు కూడా మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రాంగ్ వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేసి మళ్ళీ కరెక్ట్ వచ్చేలా ఇంగ్లీష్లో టైప్ చేయండి సో అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా డిస్టిక్ అనే కాదు మీ యొక్క కేర్ ఆఫ్ ఇంటి నెంబర్ విలేజ్ నేమ్ అలానే పోస్ట్ ఆఫీస్ ఎలా ఏదైనా రాంగ్ వస్తే దాన్ని మళ్ళీ క్లియర్ చేసి కరెక్ట్ వచ్చేలా ఎంటర్ చేయండి నెక్స్ట్ విలేజ్ లేదా టౌన్ లేదా సిటీ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది ఒకవేళ సెలెక్ట్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది నెక్స్ట్ మీరు ఏ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ బిల్ గ్యాస్ కనెక్షన్ బిల్ ఇండియన్ పాస్పోర్ట్ అలానే రేషన్ కార్డు సో ఇంకా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఓటర్ ఐడి కార్డు వాటర్ బిల్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేసి మీరు ఇంతకుముందు డాక్యుమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకున్నారు కదా దానికి సంబంధించిన డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేయండి అప్లోడ్ చేశాక ఇలా గ్రీన్ కలర్లో హండ్రెడ్ పర్సెంట్ అని వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం అప్డేట్ చేసిన న్యూ అడ్రస్ అయితే చూపిస్తుంది ఇక్కడ ఇంగ్లీష్లో మరియు తెలుగులో చూపిస్తుంది ఇక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ పెట్టేసి క్లోజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ అయితే చేయాలి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ అయితే పెట్టేసి ఇక్కడ మనకు టూ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ పే ఫోన్పే క్రెడ్ పేటిఎం అమెజాన్ పే ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చిన యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేయండి లేదా మీరు కార్డు మీద క్లిక్ చేసి మీ యొక్క డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయవచ్చు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయవచ్చు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ అయితే సక్సెస్ అని అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ మీద క్లిక్ చేసి అక్నాలజ్మెంట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ మనకి ఎస్ఆర్ఎన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది అలానే కింద అప్డేట్ రిక్వెస్ట్ డీటెయిల్స్లో మనకి ఎగ్జిస్టింగ్ దగ్గర సో మనకి ఇంత ముందు ప్రీవియస్గా అంటే ఇంత ముందు ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ ఉన్నాయో అది చూపిస్తాయి పక్కన కరెక్టెడ్ ఆర్ చేంజ్ టు అని ఉంది కదా అక్కడ ఇంతకుముందు మనం చేంజ్ చేసిన న్యూ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి ఇప్పుడు కింద గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే మన రిక్వెస్ట్ అనేది వెరిఫికేషన్ స్టేజ్లో ఉంది పక్కన యారో సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మనం సబ్మిట్ చేసిన రిక్వెస్ట్ అనేది రివ్యూ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి వన్ వీక్ వరకు అప్డేట్ కావడానికి టైం పడుతుంది సో తర్వాత మనం మన ఆధార్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్